హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ మానసా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా యూస్ఫుల్ స్ట్రక్చర్ని నేర్చుకోబోతున్నాం. స్ట్రక్చర్ ఏంటి అంటే ఐ హ్యావ్ గాట్ ప్లస్ నౌన్. ఈ స్ట్రక్చర్ యొక్క యూసేజ్ని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో నేర్చుకుందాం. నాకు జీతం వచ్చింది, నాకు నీరసం వచ్చింది, నాకు కడుపు వచ్చింది, నాకు కక్కు వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, నాకు మతిమరుపు వచ్చింది. ఇలాంటి సెంటెన్సెస్ని ఈ స్ట్రక్చర్ యూస్ చేసి ఫామ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నాకు ఉద్యోగం వచ్చింది. ఐ హ్యావ్ గాట్ ఏ జాబ్. ఐ హ్యావ్ గాట్ ప్లస్ నౌన్. జాబ్ అనేది నౌన్ ఇక్కడ. నాకు మతిమరుపు వచ్చింది. ఐ హ్యావ్ గాట్ ప్లస్ నౌన్ మెమరీ లాస్. మతిమరుపుని మెమరీ లాస్ అంటాం. నాకు జీతం వచ్చింది. ఐ హ్యావ్ గాట్ శాలరీ. నాకు తలనొప్పి వచ్చింది. ఐ హ్యావ్ గాట్ హెడేక్. నాకు నీరసం వచ్చింది. ఐ హ్యావ్ గాట్ వీక్నెస్. నీరసాన్ని వీక్నెస్ అంటాం. నాకు కక్కు వచ్చింది. ఐ హ్యావ్ గాట్ వామిటింగ్. నాకు కడుపు వచ్చింది. ఐ హ్యావ్ గాట్ ప్రెగ్నెన్సీ. నాకు జ్వరం వచ్చింది. ఐ హ్యావ్ గాట్ ఫీవర్. నాకు అలుపు వచ్చింది. ఐ హ్యావ్ గాట్ టైర్డ్నెస్. ఐ హ్యావ్ గాట్ స్టార్టింగ్లో ఉండాలి, ప్లస్ నౌన్ ఉండాలి. క్వశ్చన్ ఆఫ్ ద డే, నాకు నమ్మకం వచ్చింది అనే దాన్ని ఈ స్ట్రక్చర్ యూస్ చేసి కమెంట్ సెక్షన్లో ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ చేయండి. నిన్నటి ప్రశ్నకు జవాబు, యు లాఫ్ ఓవర్ స్మాల్ థింగ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.